హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు టమ్మీ కుష్ వంటలు. ఈరోజు రెసిపీ చికెన్ కుర్మా చూపించిపోతాను. ప్రెషర్ కుక్కర్లో చికెన్ కుర్మా చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీలోకి వెళ్ళి స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ఒక 5 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో 2 ఇలాచి, 4 లవంగాలు, కొంచెం చెక్క, బిర్యానీ ఆకు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఆ అరో మొత్తం ఆయిల్లోకి వస్తుంది కదా, దిగుద్ది. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ తీసుకుంటున్నాను. ఆయిల్లో వేసి చికెన్లో కొంచెం పసుపు, వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ చికెన్ బాగా ఫ్రై అవ్వాలి. నీళ్ళన్నీ వస్తాయి కదా, నీళ్ళన్నీ పోయి మంచి ఫ్రై అయితే బాగుంటుంది. నేను ఒక పేస్ట్ తయారు చేసుకోవాలి ఈ కర్రీలో. మసాలా పేస్ట్, జీడిపప్పు కొంచెం తీసుకున్నాను, ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్ లాగా చేసుకుని. ఇది కూడా మిక్సీ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 5 to 6 తీసుకున్నాను నేను. ఇక్కడ ఎప్పుడన్నా అయితే పర్వాలేదు, రెగ్యులర్గా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అంత రికమెండబుల్ కాదు. కొంచెం వాటర్ వేసుకున్నాను, వాటర్ వేసుకుని స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. చికెన్ ఫ్రై అవుతున్న దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకున్నాము. కారం మన టేస్ట్కి తగ్గట్టు నేను ఇక్కడ 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి, ఒక 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. దీంట్లోనే నేను ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్నాను. మీరు ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవాలంటే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను. వాటర్ అంతా ఇంకిపోయింది అండ్ చికెన్ పీస్ కూడా మంచిగా ఫ్రై అయింది. దాంట్లో వేసుకున్నాం మన మసాలా లైక్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం అంతా ఫ్రై అయ్యి మంచి అరమ వస్తుంది. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుని పెరుగు కూడా, పెరుగుని ఒక 4-5 స్పూన్స్ వేసుకుంటున్నాను. హైలో పెట్టి వేసుకోకూడదు పెరుగు, సిమ్లో పెట్టి వేసుకోవాలి. ఇది పోతుంది. దీంట్లోనే మనము జీడిపప్పును, ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేస్తాం. ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ రిమైనింగ్ మసాలా కూడా మనం దీంట్లో వేసేసుకుందాం. మనం గ్రేవీ కావాలన్న దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలండి. కుర్మా అంటే కొంచెం చిక్కగానే ఉంటే బాగుంది. దీంట్లో కొంచెం నేను వాటర్ వేసుకుని 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటాను. వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని 1 విజిల్ రాలుద్దాం. కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకుని 1 విజిల్ రాలుద్దాం. మన విజిల్ వచ్చేసిందండి, కుక్కర్ కూడా చల్లగా అయిపోయింది. సో చూద్దాం ఇప్పుడు మనం.
స్టవ్ ఆన్ చేసుకున్నానండి. కొత్తిమీర అయిపోయిందండి. మన చికెన్ కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం సర్వింగ్ డిష్లో తీసేస్తాం. మన చికెన్ కుర్మా రెడీ అయిపోయింది. ఎంతో ఎమ్మీగా ఉందండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.